వచ్చే పార్లమెంట్ ఎన్నికల టార్గెట్ గా డిజిటల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది బీజేపీ. 15 ఏళ్లలో ప్రధాని మోదీ చేపట్టిన కార్యక్రమాలను మన మోదీ పేరుతో ప్రజలకు తీసుకెళ్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో 35% ఓటర్లతో 10 MP సీట్లలో గెలుపే టార్గెట్ గా గ్రౌండ్ వర్క్ చేస్తోంది బీజేపీ. ఓటర్లకు దగ్గరయ్యేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే మోదీ గ్యారంటీ నినాదంతో పాటు వికసిత్ భారత్ కోసం తమకు మద్దతివ్వాలని కోరుతోంది. రాష్ట్రంలో మన మోదీ పేరుతో డిజిటల్ క్యాంపెయిన్ తో ప్రజల్లోకి వెళుతోంది. తెలంగాణతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని వివరిస్తున్నారు కమలం నేతలు. గత 10 ఏళ్లలో కేంద్రం చేసిన కార్యక్రమాలను ప్రజలకు చెబుతున్నారు బీజేపీ నేతలు. అటు సోషల్ మీడియాలోనూ మన మోదీ నినాదాన్ని ప్రమోట్ చేస్తున్నారు. జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్టీని అన్ని రకాలుగా సిద్ధం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం గత 9.5 సంవత్సరాలుగా తెలంగాణకు ఏం చేశాం అనే దాని మీద మేము వీడియో వ్యాన్స్ ద్వారా తెలంగాణలో ప్రతి పార్లమెంట్ లో కూడా వీడియో వ్యాన్స్ ద్వారా ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం, ప్రజల మద్దతు కూడగట్టేటువంటి కార్యక్రమం చేస్తాం. కేంద్ర పథకాలను వివరిస్తూనే ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో డిజిటల్ క్యాంపెయిన్ చేస్తోంది బీజేపీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రశ్నిస్తామంటున్నారు బీజేపీ నేతలు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను రేవంత్ సర్కార్ సరిగా అమలు చేయటం లేదని, ఇవి పేపర్ ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శిస్తున్నారు. అనేక రకాలుగా 6 గ్యారంటీలు అమలేదు, ఇంతవరకు పేపర్ మాత్రమే పరిమితమైంది. ఈ గ్యారంటీల ద్వారా లాభం ఎంత వచ్చిందో కానీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మాత్రం ఖర్చు అవుతాం. ఆ పథకాలు అయితే 6 గ్యారంటీల విషయంలో ఎంతమందికి లబ్ధి చేయడంలో తెలియదు, కానీ పెద్ద ఎత్తున మరి పబ్లిసిటీలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతాము. ఈ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు విషయంలో తెలంగాణ ప్రజలు ప్రశ్నించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. దీన్ని ప్రజల నుంచి కూడా మద్దతు కొడగట్టి ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్లతోటే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రశ్నించేటువంటి కార్యక్రమం చేపడతాం. కేంద్రం గత 10 ఏళ్లుగా భారతదేశానికి తెలంగాణకు ఏం చేసిందనే విషయాన్ని ఎల్ఈడి స్క్రీన్ బ్యాన్లతో వివరిస్తున్నారు బీజేపీ నేతలు. వికసిత్ భారత్ సంకల్పానికి మేనిఫెస్టో రూపొందించేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. వీటి కోసం జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో బాక్సులు ఏర్పాటు చేశారు. మొత్తం 17 పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని మండలాలకు ఈ యొక్క సజెషన్ బాక్స్ వేయడం జరుగుతుంది. తెలంగాణలో సామాన్యుడి దగ్గర నుంచి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వారు మోదీ గారికి వారి యొక్క అభిప్రాయం, వారి సలహాలు ఇవ్వచ్చు. దీని సంకల్ప ఘోషణా పత్ర అనేటటువంటి యొక్క పేరుతో వికసిత్ భారత్ మోదీ గ్యారంటీ అనేటటువంటిగా, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనేటటువంటి నినాదంతో కార్యక్రమం తీసుకొని జరిగింది. ప్రజలు మోదీ మళ్లీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో ఖచ్చితంగా మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామంటున్నారు కమలం వీడర్.